సామాజిక న్యాయం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఈ సమాజంలోని అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలను పేదలు అత్యంత పేదలు ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా ఇవాల 10% రిజర్వేషన్ ఇచ్చే చరిత్ర అది మోదీ గారిది 2014 లో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నిర్ణయం వారు ఈ బీసీ కమిషన్ కు ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మాదిరిగా రాజ్యాంగం ఉదయిస్తే 27% మనకు రిజర్వేషన్లు ఉన్నాయో అవి పగడ్బందీగా అమలు కావాలంటే చట్టబద్ధమైన కమిషన్ కావాలని ఎస్సీ ఎస్టీని మాదిరిగా ఉంటే కోరలేని కమిషన్ కాదని చెప్పి 2017 లో పార్లమెంట్ లో మోదీ గారు ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లు పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇది చరిత్ర కాంగ్రెస్ ది 2017 లో కాంగ్రెస్ పార్టీ సిపిఎం రెండు పార్టీలు వ్యతిరేకించాయి విభేదించాయి అడ్డుపడ్డాయి అడ్డుకున్నాయి అయినా నరేంద్ర మోదీ గారు మొక్కవోని ధైర్యంతో లోక్సభలో ఆ బిల్లును పాస్ చేయించాడు రాజ్యాంగ హోదా కల్పించడానికి మర్సటి రోజు 2017 మర్సటి రోజు రాజ్యసభలో పెడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కమ్యూనిస్టులు ఈ ప్రాంతీయ పార్టీలు అడ్డుకొని మనకు సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఆ బిల్లు రిజెక్ట్ అయ్యింది ఆ రకంగా ఆ బిల్లు వెనక్కిపోయింది న్యాయపరమైన హక్కుల కోసం ఉండేటువంటి కమిషన్కు రాజ్యాంగ హోదాకు మనసు రాలేదు కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు ఈ ప్రాంతీయ పార్టీలు మరి మోదీ గారు పట్టుగొడలను ఉక్రమార్కుడి మాదిరిగా భూపేందర్ యాదవ్ నేతృత్వంలో సెలెక్ట్ కమిటీ ద్వారా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ హోదా కల్పించి ఏ రకంగా ఇవాళ మన ఆచార్య లాంటి సామాన్య కార్యకర్తకు బీసీ కమిషన్ లో సభ్యుని చేస్తే ఈ ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తే ఒరిగింది ఏమని ప్రశ్నిస్తా ఉన్నారు అంతకు ముందు 27% లో 14% మాత్రమే రిజర్వేషన్లు అమలైనాయి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అదే రకంగా కేంద్ర విద్యా సంస్థల్లో ఈ 2018 నుంచి ఈ 23 వరకు ఈ 5 సంవత్సరాల్లోనే ఈ రోజు 14% నుంచి 21% బీసీలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు కేంద్ర విద్యా సంస్థల్లో ఇవాళ వాళ్లకు అడ్మిషన్లు దక్కుతున్నాయి ఇది మోదీ గారికి బీసీల పట్ల ఈ యొక్క బడుగు బలహీనపర పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఇది చాటుతా ఉన్నది వాళ్ళ అంతేకాదు ఆయా రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి 127 యాక్ట్ పార్లమెంట్ లో అమెండ్ చేసి ఏ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గాలకు మీకు బీసీ జాబితాలు చేర్చాలన్నా తీయాలన్నా పూర్తి హక్కులు మీకు ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోమని చెప్పి వారు చాలా స్పష్టంగా వారు 127 యాక్ట్ పార్లమెంట్ అమెండ్ చేసి ఈ రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు కానీ ఆ పూర్తి స్వేచ్ఛను తెలంగాణలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తుందో మనం ఇవాళ కళ్ళారా చూస్తున్నాం ఈరోజు 26 కులాలను వాళ్ళను పాపం ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళని చెప్పి తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణలో పుట్టి పెరిగిన ఒక్క కలంపోటు జీవో జారీ చేసి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ప్రమేయం లేకుండా ఇవాళ తొలగించినటువంటి మహానుభావుడు ఈ యొక్క కేసీఆర్ గారు అంతేకాదు ఈ క్రీమీ లేయర్ 6 లక్షల దాన్ని వ్యయాన్ని 8 లక్షలు పెంచినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మళ్ళీ దాన్ని త్వరలోనే 12-15 లక్షలు ప్రభుత్వం చేయడానికి ఇవాళ సంసిద్ధత వ్యక్తం చేస్తుంది అంతటితో కాదు మోదీ గారు ఆగింది మొదటిసారిగా 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కేంద్ర ప్రభుత్వంలో 27 మంది ఓబీసీలకు కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించి ఏ రకంగా ఈ ప్రభుత్వము బీసీల కోసం పాట పడుతున్నది 27 మంది ఓబీసీలకు 12 మంది ఎస్సీలకు 8 మంది ఎస్టీలకు 11 మంది మహిళలకు 5 మంది మైనార్టీలకు ఇచ్చి 70% కేంద్రంలో ఉండే యూనియన్ మినిస్ట్రీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలతో కూడుకున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఈ 27 మంది ఓబీసీలలో కూడా ఏ రకంగా ఇవాళ అనేక మంది 15 రాష్ట్రాలకు సంబంధించి 20 జాతులకు సంబంధించి 5 మంది కేబినెట్ 20 సంబంధించిన సామాజిక వర్గాలకు మోదీ గారు అందులో ఇవాళ ప్రాతినిధ్యం కల్పించారు ఇది మోదీ గారిని సామాజిక న్యాయం అయితే మన రాష్ట్రంలో నేను నా కొడుకు నా బిడ్డ నా అల్లుడు మాత్రమే సామాజిక న్యాయం అని చెప్పి 54% బీసీలకు 3 మంత్రి పదవులు ఇస్తే నీ కుటుంబంలో
ఒక్క కుటుంబంలోనే ముగ్గురికి మంత్రి పదవులు. ఇది మీ సామాజిక న్యాయం టిఆర్ఎస్ తెలంగాణలో. ఏ తెలంగాణ అయితే వాళ్ళ సామాజిక న్యాయం కోసం కుల వృత్తుల మీద ఆధారపడేటువంటి వర్గాలు, పేద వర్గాలు, నేత గీత మచ్చ కమ్మరి కుమ్మరి వడ్డంగి చాకలి నాయి పస్తు నుండి అపురూపమైన సమ్మెకు తెరదీసి తెలంగాణ సాధించుకుంటే ఇవాళ పాలనలో భాగస్వామ్యం లేదు, వాళ్ళ కొలువు లేవు, విద్యా సంస్థల్లో చదువులు లేవు. మేము మాత్రం పాలిస్తాం, మీరు మాత్రం పాలితుగా ఉండని చెప్పి జీ హుజూర్గా బతకమని చెప్తున్నది ఇది కల్వకుంట్ల కుటుంబం.